అన్నగారు ముందుకొచ్చారా, నేను అక్కడ ముందు రా. ఈరోజు అన్నగారి పిల్లలు అన్నగారు ఇదేని అందరూ సినిమా తీస్తామని చెప్పి సెలవు చేయటం వెను వెంటనే లక్ష్మీ పార్వతి గారు వేదిక అది టీవీల ముందుకు వచ్చి నందమూరి తారక రామారావు గారు జీవిత చరిత్ర తీయాలనుకున్నప్పుడు నందమూరి తారక రామారావు గారు భార్య కింద ఎవరిని పెడతారు అనే ఒక క్వశ్చన్. ఆ క్వశ్చన్తో పాటు బాలకృష్ణ గారిని రామారావు గారు చూపించాలనుకుంటున్నారు. మరి బసవరామ తారకమ్మ గారిని ఎవరిని చూపిస్తారు? చూపిస్తే బసవరామ తారకమ్మ పేరు పెడతారా? అలా కాదు, ఆ పేరు పెడతారా అంటే అర్థం ఏంటంటే ఆవిడ ఊహలో రామారావు గారి పక్కన బసవరామ బాలకృష్ణ పక్కన బసవరామ తారకమ్మ గారిని భారీగా చూపిస్తారా అన్న క్వశ్చన్ చేసింది ఆవిడ. ఆ వాక్యం ఆవిడ వెనక్కి వెంటనే తీసుకోవాలి. రెండవది బాలకృష్ణ గారిని హరికృష్ణ గారిని ఇది రెండోసారి మూడోసారి విమర్శించిన ఆవిడ చంద్రబాబుతో పాటు. ఆ రోజు వైస్రాయ్ హోటల్ జరిగినటువంటి సంఘటనని యథావిధిగా మీరు చూపిస్తారా, చూపించగలరా అని రామగోపాల వరం గారిని ఇంకో క్వశ్చన్ చేసింది ఆవిడ. తర్వాత రామారావు గారు మానసిక క్షోభతో చనిపోయాడు, దానికి కారకులు హరికృష్ణ గారు బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు కాదా అని ప్రశ్న. అయితే వీళ్ళందరికీ ఒకటే సమాధానం, ఆయన చనిపోయింది బాలకృష్ణ గారి ఇంట్లోనో హరికృష్ణ గారి ఇంట్లోనో చంద్రబాబు ఇంట్లోనో లేదని బయట గారు చనిపోలేదు. ఆయన తెల్లవారు 4 గంటలకి లేచి జనవరి 18వ తారీఖున యోగా చేసుకున్నటువంటి వ్యక్తి మీ ఇంట్లో చనిపోయాడు అనుమానాస్పదంగా. కానీ ఈ రోజు వరకు దానిపైన ఎవరు వ్యాఖ్య చేయలేదు. కారణం ఏంటంటే కుటుంబ సమస్య, అది కుటుంబ తగదాలని ఊరిమే పెట్టుకోవడం ఎందుకని. కానీ ఆనాడు రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ రామారావు గారి పిల్లల్ని ఆయన బతికున్నంత వరకు కూడా పిల్లల్ని ఎవరిని కూడా రాజకీయాలను ఎంటర్టైన్ చేయలేదు. ఏ ఎమ్మెల్యే గారి మీద కానీ ఏ నాయకుల మీద కానీ మినిస్టర్ల మీద కానీ పెత్తనం చేయడానికి ఒప్పుకోలేదు రామారావు గారు. అలాంటి నాయకుడి కోసం మాట్లాడుతూ ఆయన ఇల్లాలని చెప్పుకుంటూ 6 ఏళ్ల కాలంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి తండ్రిని అడ్డం పెట్టుకుని ఆర్థిక నేరాలు చేసినటువంటి వ్యక్తి పక్కన కూర్చొని రామారావు గారి భార్యను పదే చెప్పుకోవడం అన్నది ఎంతవరకు సమంజసం? మీరు మాట్లాడే మాటలు ఇమీడియట్గా వెనక్కి తీసుకొని, ఎందుకంటే ఆ ప్రదేశంలో వాళ్ళతో కలిసి కూర్చుంటూ మీరు రామారావు గారి పేరు చెప్పించడం మాత్రం మంచిది కాదు. రామారావు గారి కుటుంబం అని మీరు అనిపించుకోరు. ఎందుకంటే రామారావు గారి జీవితంలో కాంగ్రెస్ పార్టీ అన్నా వా మనుషులన్నా కూడా ఆయన నరనరం పొంగేది, ఆయనకి పడేది కాదు. అలాంటి రామ ఆ పార్టీల యొక్క వ్యతిరేకమైనటువంటి రక్తం పంచుకొని నేను భార్య నన్ను చెప్పుకుంటూ వాళ్ళ పక్కన ఆర్థిక నాయకులు పక్కన కూర్చొని మాట్లాడతా పదే పదే ఇదే విమర్శలు. రామారావు గారిని ఏంటి, బాలకృష్ణ గారిని ఏంటి, హరికృష్ణ గారిని ఏంటి, చంద్రబాబు నాయుడు ఏంటి, ఆయన పెట్టినటువంటి పార్టీని నాశనం చేయడానికి కూనుకోవటం కూడా నీకు తగినటువంటి విషయం? దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ పార్టీని కుటుంబాన్ని చిన్నపరిచే విధంగా ప్రవర్తించడం మాత్రం మానుకోవాలి. తెలుగుదేశం పార్టీ అభిమానులుగా, నందమూరి తారక రామారావు అభిమానులుగా, బాలకృష్ణ గారి అభిమానులుగా ఒక హెచ్చరిక జారీ చేయడం కోసం ప్రెస్ మీట్ పెట్టాం.